వైజాగ్లో నిన్న వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ముందుకు రావడం జరిగింది. వెల్కమ్ ఎవరీవన్. దాంట్లో భాగంగా బిగ్ బిగ్ పర్సనాలిటీస్ అందరూ కూడా అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, బిర్లా గ్రూప్స్ కావచ్చు, ఆదిత్య గ్రూప్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అన్నిటికంటే ఏంటంటే దీంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పేటివన్నీ కూడా ఎలా ఉంటాయంటే, జగన్మోహన్ రెడ్డిని చూస్తా అంటే కంపెనీలు రావని, హారిపోతాయని. అసలు నిన్న మన ఆంధ్రజ్యోతిలో అయితే, అరే మీరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేస్తున్నారా లేకుంటే ఒక పార్టీకి పనిచేస్తున్నా నాకు అర్థం కావటం లేదు. వీళ్ళకు తెలుగుదేశం అంటే తెలుగుదేశం అనే ఉంది అనుకుంటున్నారు గారు, భారతదేశం అని మర్చిపోయినట్టున్నారు. వెరీ రెడ్ క్లాస్ అన్నమాట. దేశం అంటే భారతదేశము, తెలుగుదేశం కాదురా బాబు. ఎవడు గవర్నమెంట్ లో ఉన్నా ఏదున్నా గానీ ఇలాంటి పెట్టుబడులకు వచ్చే దానిలో వి హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. ఒక పాజిటివ్ గా ఒక యాటిట్యూడ్ తో మనం తీసుకొని పోవాలి. ఈ రోజు ఒకరు ఉండొచ్చు, ఇంకో రేపు ఉండొచ్చు, మన్నాడు ఉండొచ్చు, ఇట్స్ గవర్నమెంట్ అనేది. కానీ ఒక విషయం చిమ్మే పద్ధతిలో ఒకరైతేనే వస్తాదని చెప్పేసి మనం చూసాం హైదరాబాద్. నేను లేకుంటే హైదరాబాద్ లో ఉండేదే అని ఒకరు అంటారు. హైదరాబాద్ ఎన్నో ఇళ్ల నుంచి ఉంది. నేను లేకుంటే అసలు తెలంగాణ వాళ్ళు తినే వాళ్ళే లేరు తెలుగుదేశం లేకుంటే అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ఒకరు సెల్ ఫోన్లు నేనే కనిపెట్టిన అంటారు, టీవీ నేను కనిపెట్టినారు. ఆ కాలం పోయింది. టీడీపీ వాళ్ళ కథ చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, ఆ కాలం పోయింది. పబ్లిక్ ఆర్ చాలా స్మార్ట్ ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు. ఎవరేం చేస్తున్నారో గూగుల్లో కొడితే తెలిసిపోతా అంటది. మనకు మనకుగా మనం అన్ని చోట్ల మనమే అంత సృష్టికి మూలమనే పద్ధతిలో చెప్పుకుంటా పోతుంటే ఎలా అయితే అంట చెప్పండి. నేను 2 డేస్ గా చూశాను వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు దీనిలలో పెట్టడం కానీ. ఇక్కడ వచ్చి ఒక చిన్న సంఘటన జరిగితే దాని పెద్దతం. సో కొన్ని మనం బ్రాడ్ మైండెడ్ గా చూడాలి. నాకు తెలుసు తెలుగుదేశం చంద్రబాబు పీరియడ్ లో దావోస్కి వెళ్ళారు. దావోస్కి వెళ్ళి ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుని వచ్చినా నాకు చెప్పండి, ఎంత ఖర్చు పెట్టారు నాకు చెప్పండి. సింగపూర్కి ఈయన వెళ్ళినప్పుడు ఆడ హోటల్లో ఏమేమి బిల్లులు వచ్చినాయో చెప్పండి. దావోస్కి వెళ్ళినప్పుడు ఆడ ఒకటి ఆంధ్ర ఒకటి క్యాంటీన్ లాగా పెట్టి పరకాల ప్రభాకర్ అనుకుంటా, ఆడ పప్పు బాగుంటుంది, బెండకాయ బాగుంటుంది, రసం బాగుంటుంది, ఇవి చూపించినాడు. ఏమైనా పెట్టుబడులు వచ్చినాయా? సో వాట్ ఎవర్ మేబీ, మీరు 100 తెచ్చినారు, ఇంకొకరు 100 తెస్తున్నారని కాదు, అంతా మీ వలనే అయిపోతుంది అని చెప్పుకోవడం తప్పు అంటున్నా. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు కొడుకు వయసు ఉన్న వ్యక్తి చంద్రబాబును ఓడించినాడు, వాళ్ళ నాయనతో ఓడించినాడు, ఓడిపోయినాడు, వాళ్ళ నాన్న చేత ఓడిపోయినాడు, రాజశేఖరి చేత ఓడిపోయినాడు, జగన్మోహన్ రెడ్డి చేత కూడా ఓడిపోయినాడు. అంతకంటే రాజకీయ జీవితంలో మనం ఎన్నేళ్ళు బతికినామని కాదు, నీవు తండ్రి చేత కొడుకు చేత ఓడిపోవడం కంటే దురదృష్టమైనది ఏంది ఉండదు. ఎందుకంటే ఇలా తప్పుడు మాటలతోనే ఏ ఒక్కదానికైనా స్టిక్ ఆన్ అవుతావా? ఏ ఒక్కదానికైనా స్టిక్ ఆన్ అవుతారు మీరు? కరెంటు తీగల మీద బట్టలు ఆడేయాలని మీరే అంటారు. రాజశేఖర రెడ్డి అనౌన్స్ చేయకూడదు, అదే అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ చేస్తా అంటారు. సో మీకు ఒక పాలసీ లేదు, మీ మాటలకు విలువ లేదు. ఎంతసేపు ఉన్నా కానీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు చేసేది, జగన్ మోహన్ రెడ్డి గారి మీద చేసేది వాళ్ళ మీద పడి ఏడవడం తప్ప, కన్స్ట్రక్టివ్ గా ఈ రాష్ట్రానికి ఏమి కావాలి అనేది. మీరు పెద్ద పెద్ద మెడల్ కావాలనుకుంటున్నారు, మేము ఊళ్ళో స్కూళ్ళు బాగుపడితే చాలు అనుకుంటున్నాం, హాస్పిటల్స్ బాగుంటే చాలు అనుకుంటున్నాం. సో మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాం. మీరు గాలి మెడల్ కడుతున్నారు, మీరు ఎవరికో మేలు చేసే విధంగా కడుతున్నారు. ఎప్పుడు ఒక భయభ్రాంతులను క్రియేట్ చేసి ఆ భయం మీద బతకాలి బతకాలని, ఇతను వీళ్ళందరికీ వ్యతిరేకమని చూపించే పద్ధతులు బతకాలని అనుకుంటున్నాను. ఇట్స్ వెరీ రాంగ్. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, రాజకీయాల్లో గెలుపోవటంలో కామన్, కానీ క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ ఎంతగా ఏడుస్తోందో ప్రతిపక్షాలు మనం అందరం చూస్తూనే ఉన్నాం, అందరం చూస్తూనే ఉన్నాం. సో ఈరోజు వైజాగ్లో జరిగిన
ఇన్వెస్ట్మెంట్ సమిట్. ఇట్ వెంట్ ఆన్ వెరీ ఫ్రూట్ఫుల్. చాలా మంది పెద్ద పెద్ద లెజెండ్స్, మేము ఇంతకుముందు మీరు చేసిన దానికి తెనాలి వాళ్ళలాగా ఒకరు వచ్చి హోటల్ పెట్టుకునేవాడు కూడా ఆ రోజు ఒక ఎంఓయు చేసినాడు 1,000 కోట్లు పెడతామని చెప్పేసి. యూ జస్ట్ చెక్ యువర్ ఎంఓయూస్, ఇంతకుముందు చేసిన ఎంఓయూస్ ఏంటివి, ఇప్పుడున్న ఎంఓయూస్ ఏంటివి, ఏం జరుగుతున్నాయని చెప్పేసి. ఎంతమంది బిగ్ కంపెనీస్ వచ్చి మేము పలానా చోట ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే వీ టోల్డ్ వెరీ కేటగారికల్, మా దాంట్లో పెట్టేదా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఉంటేనే ఎంఓయూ కాండి, లేని పక్షంలో మాకు అనవసరం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దట్స్ అవర్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ అనమాట. ఆ విధంగా పోతాం. ఇంతవరకు కూడా మేము అంటే వీ ల్యాగ్ ఇన్ పబ్లిసిటీ, మేము అది అనుకోవాలా చెప్పుకోవాలి కూడా, మా గవర్నమెంట్ పబ్లిసిటీలో చాలా వీక్ గానే ఉంది అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీలో పిచ్చా ఇదే. ఎందుకంటే మేము చూసాం ఫస్ట్ రాష్ట్రం నుంచి విభజన అయిపోయిన తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడి అతను 2014 లో ఎలక్షన్స్ అయినప్పుడు అన్ని సర్కిళ్లలో నవనిర్మాణ దీక్షలు అని పెట్టేవారు. నవనిర్మాణ దీక్షలు అని పెట్టేది బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు నవనిర్మాణ దీక్షల్లో భాగంగా అందరూ కలిసి రావాలా ఇది రావాలా అని అదొక హడావిడి చేసుకున్నారు. మళ్ళీ ఇమ్మీడియట్ గా ఎలక్షన్లకు వచ్చేకల్లా బీజేపీతో బయటకు వస్తానే మళ్ళీ ఏదో పెట్టాడయ్యా అతను, ఏదో దీక్షలను పెట్టి పెట్టినాడు మళ్ళీ. సో అన్ని అతనే చేస్తా అంటాడు. సో అతను మంచి అనుకుంటే మంచి అనుకోవాలా, అతను స్పెషల్ స్టేటస్ కావాలంటే స్పెషల్ స్టేటస్ కావాలా, వద్దంటే వద్దని. అలా కాదు కదా, ఈ రాష్ట్రానికి ఏది మేలో ఇంతవరకు నువ్వు గుర్తించలేకపోయావు. ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలను ఏ విధంగా అప్లిఫ్ట్ చేయాలా, ఎంపవర్ చేయాలనేది ఇంతవరకు మీరు ఆలోచించలేకపోతున్నారు. సో దట్స్ వెరీ మచ్ ల్యాగింగ్ అన్నమాట. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ దగ్గర నుంచి వచ్చిన మంత్రిగా పనిచేసి బయటకు వచ్చినటువంటి కేసీఆర్ ఎంత అద్భుతంగా చేస్తున్నాడు. ఎందుకు ఆ రోజు జన్మభూమి అనే కాన్సెప్ట్, ఇవన్నీ కాన్సెప్ట్లలో ఆయన రోల్ ఉంది. మీరు ఊరికనే వచ్చి నేను అబ్దుల్ కలాంకి ఇచ్చినాను, ఇవన్నీ ఆ కాలాలు మార్చిపోండి, మానుకోండి. ఇంకా మేము ఆ కాలంలోనే బతికేస్తాము, ఇట్లా ప్రజలందరినీ నమ్మించాలనే ఒక దాని మీద పోతూ ఉంటా అంటాము అంటే పీపుల్ ఆర్ స్మార్ట్. గూగుల్లో కొడుతుంది, సెల్ ఫోన్ కనిపెట్టినందుకు, సెల్ ఫోన్ తీసుకొచ్చినందుకు, హైదరాబాద్కి సైబరాబాద్ అని తీసుకొని వచ్చి అక్కడంతా ఐటీని నువ్వే కనుక్కున్నాను అంటే ఎట్లా నమ్ముతారు? ఐటీ నువ్వు కనుక్కోకముందు హైదరాబాద్ లేకముందు బెంగళూరులో లేదా, పూణేలో లేదో, హైదరాబాద్లో కూడా లేదా? ఉంది కదా. హైదరాబాద్ అంతకుముందు కూడా ఫార్మాకి బాగా ఉండేది, ఇప్పటికీ కూడా ఫార్మా ఇండియాలో నెంబర్ 1 ఫార్మా అక్కడ. సో ఐ రిక్వెస్ట్ ప్రతిపక్షాలకు రాష్ట్రం యొక్క బాగోగులు గురించి మాట్లాడండి, ఏది మేతే మేలని. తప్పుడు మాటలు తప్పుడు కథనాలతో మభ్య పెట్టే ఇది చేయొద్దండి. సో డెఫినెట్గా ఈరోజు సమిట్లో బాగా సక్సెస్ఫుల్గా జరిగిందని అనుకుంటున్నాం. దానివల్ల మరిన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఖచ్చితంగా ఎకనామికల్గా గ్రోత్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే వైజాగ్లోకి మేము ఎందుకు అక్కడ క్యాపిటల్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నామంటే డెఫినెట్గా రాష్ట్ర సంపద అంతా తీసుకోపోయి అమరావతి లాంటి ఒక పట్టణంలో పెట్టదలుచుకునేది. అసలు నిన్న ఏదో చూసాం, నెక్స్ట్ పెరిగే సిటీస్లలో అమరావతి ఒకటి అని చెప్పేసి ఏదో వచ్చిందని ఒక పేపర్లో చూసాం, ఆంధ్రజ్యోతి పేపర్లో. అసలు అమరావతికి పిన్ కోడ్ అన్నా ఉందా? పిన్ కోడే లేని ఊరికి అదొక నగరం ఎట్లయితే నాకు అర్థం కాదు. చాలా మంది అంటారు అమరావతికి పిన్ కోడ్ చూపించండి. అమరావతి అనే దానికి 29 గ్రామాలు కలిసి ఒక పరిధిగా చేసి పెట్టారు. సో ఊరికినే అమరావతి అనే దాని మీద పిన్ కోడే లేదు, దానికి ఊరికి మాట్లాడితే ఎట్లయితే. సో ప్రభుత్వం యొక్క కూడా ఆలోచన, దానికి 1,00,000, 2,00,000, 3,00,000 కోట్ల రూపాయలు ఒక ఊరి మీద ఎందుకు పెట్టాలి? ఎక్కడైనా కానీ ఊరిని కట్టించకూడదు. ఊరు డెవలప్ అయితే రావాలా? ఊరు డెవలప్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది, జనాలు రావాలా, జనాలు వచ్చి అక్కడ అలవాట్లు చేయాలా? వైజాగ్ లాంటి సిటీస్లో ఉన్న కంఫర్ట్ ఏంటంటే ఆల్రెడీ ఊరు ఒక సిటీ ఉంది, మనకున్న పెద్ద సిటీస్లలో అదొకటి. పోర్ట్ సౌకర్యం ఉంది, అన్ని లాజిస్టిక్స్ అన్ని విధాలుగా ఉపయోగము. సో అందుకు మేము అది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దెర్ ఇస్ నథింగ్ దాంట్లో అక్కడ ఏందో ఇది అని కాదు. ఎస్, దిస్ గవర్నమెంట్ మేము ప్రాక్టికల్గా ఆలోచించాము.
మేము మాకు సంబంధం లేకుండా ఇప్పుడు అమరావతి అనే చోట్ల అన్ని లక్షల కోట్లు పెట్టి ఎవడు తినడానికి, అదే వైజాగ్ లాంటి చోట ఒక మంచి సచివాలయం అలా కట్టించేస్తే అక్కడ ఎకనామిక్ అక్కడ యాక్టివిటీ జరుగుతుంది, ఆ ఊరు పెరుగుతుంది, డెవలప్ అయితే వస్తూ ఉంటుంది, ఉద్యోగస్తులకు కంఫర్ట్ ఉంటుంది, వాళ్ళ పిల్లల చదువుకు కంఫర్ట్ ఉంటుంది. మేము అమరావతి పోతే కాపీ టీ నీళ్ళు పోసేవాడు ఉండడు, యాడికాడికి మళ్ళీ విజయవాడకు వచ్చి అన్నం తింటాం, తాడేపల్లికి వచ్చి నాలుగు నెలలు ఏం పొడిచినారంటే ఇప్పుడు ఇక్కడ పోయి సచివాలయం చూడండి, ఎక్కడ తెలంగాణలో సచివాలయం 600 కోట్లతోనూ ఎంతో కట్టారు, అదే 750 కోట్లతో మాకు సచివాలయం కట్టారు, అది ఎట్లుందో చూడండి, ఆ సచివాలయం ఎట్లుందో చూడండి, ఎవడు తిన్నారా డబ్బులు, ఆ బిల్డింగ్ ఎక్కడ పోయింది, ఇవన్నీ అనవసరమైంది. సో ఆ హుందాతనము రావాలి రాజకీయాల్లో, ఆ హుందాతనం ఉండాలి, ఆ విధంగా మాట్లాడుకుంటూ పోతూ ఉంటేనే స్టేట్ కు వస్తుంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా నీచంగా రాజకీయాలు ఉన్నాయి. మరి ఇది ఒక స్టేజ్ పోయిన తర్వాత ఎండ్ అవుతాయి అనుకుంటున్నాను, ఎందుకంటే పెరుగుట విరుగుడు కోసమే అని చెప్పేసి ఈ సోషల్ మీడియా అనే ఒక దాని ద్వారా ఎవడుకు మా వరకు వాళ్ళు ఒక హీరోలుగా ప్రాజెక్ట్ చేశారు. అంటే అనాలిసిస్ చేసే వాళ్ళు కూడా నేను చాలా మందిని చూస్తూ ఉంటాను కదా, వాళ్ళు పోటీ చేసే 1000 ఓట్లు 50 ఓట్లు కూడా రావు, వాళ్ళు పెద్దగా చెప్తూ పోతూ ఉంటారు ఎలా చేయాలా ఎలా బతకాలా అనేది కూడా. సో వాట్ ఎవర్ మేబీ వాళ్ళకున్న అనుభవం కావచ్చు ఇంకోటి కావచ్చు, జస్ట్ గో టు ద గ్రౌండ్ లెవెల్ ఫీల్డ్ లెవెల్, పబ్లిక్ ఏంది కావాలి అనేది ఒక ఆలోచించుకోండి. అండ్ రియల్లీ వెరీ సాడ్, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్ చాలా దిగజారి అలాంటి కథనాలు రాయడం అనేది, పబ్లిక్ కూడా ఆలోచించండి, హూ ఇస్ ద బెస్ట్, ఎవరు ఏ విధంగా చేస్తున్నారు, మాటలు చెప్పేవాళ్ళు కావాలా చేతలు చెప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కేవలం 3.5 సంవత్సరాలే, దాంట్లో 2 సంవత్సరాలు కరోనా పోయింది, 1.5 సంవత్సరాలు యాక్టివ్గా ఫంక్షనరీస్ జరిగేది. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ప్రతిపక్షాల 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నాడు, అంతకుముందు అంజయ్య దాంట్లో మంత్రిగా ఉన్నాడు, ఎన్నో డొక్కా ముక్క తిన్నాడు. సో దిస్ ఈస్ హౌ ఇట్ గోస్ అన్నమాట. సో పబ్లిక్ జనాలు మీరు ఆలోచించాలా, మీరు డిసైడ్ చేయాలా, అలా చేస్తేనే ఏది మంచి ఏది చెడు అని చేస్తారు.